हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। రథ సప్తమి రోజున మేము తిరుమలకు వెళ్ళాము. ఇది వచ్చి చెకింగ్ పాయింట్. సో ఇక్కడ చెకింగ్ చేస్తారు. ఇక్కడ కొంచెం వీడియో తీశాను. రథ సప్తమి రోజున స్పెషల్ ఏంటంటే తిరుమలలో ఒకే రోజు అన్ని వాహనాలు తిప్పుతారు. సో అందుకని ఆ విశేషం చూడాలని మేము బయలుదేరాం. అందరూ ఇలా హ్యాపీగా కలిసి వెళ్తూ ఉంటాము అన్ని ట్రిప్స్కి. సో దేవుడి దర్శనానికి కూడా ఈరోజు అందరు మాట్లాడుకొని బయలుదేరాము. ఆ రోజు రథ సప్తమి కదా, పూజ అవి ఉంటాయి ఇంట్లో. సూర్యుడికి పూజ చేసుకొని మేము బయలుదేరే కొందకి 9 అయింది. సో కొండకు వచ్చేసాము. ఇప్పుడు 10 అయింది టైము. సో నేరుగా లేట్ చేయకుండా మేము మాలవేదులకు వెళ్ళిపోయాము వాహనాలు తిరిగే ప్లేస్కి. మేము వెళ్ళే లోపే కొన్ని వాహనాలు అయితే అయిపోయింది, కానీ గరుడ్ సేవకి మేము చేరుకునేసాము. చూసారా ఎంత రష్ ఉన్నారో, అసలు భయంగా ఉంది అక్కడ ఎలా ఉంటాము ఏంటి అనేసి. బట్ ఆ దేవుళ్ళని చూస్తుంటే మైమర్చిపోయాము అసలు. ఆ రోజంతా మేము ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నామన్నమాట. కరెక్ట్గా గరుడ వాహనంకి అయితే మేము అటెండ్ అయినాము. అదే మాకైతే స్టార్టింగ్ వాహనం అన్నమాట. ఆ రోజు అందరూ హారతలు ఇవ్వడం అంటేనా, ఫోన్లో వీడియోస్ తీసుకోవడం అంటేనా, ఎంత రష్. మేము ముందుకు వెళ్ళలేకపోయాము. వీడియో కూడా చూడండి, చాలా దూరం నుంచి తీయాల్సి వచ్చింది. గరుడ వాహనం తర్వాత మాకు కొంచెం ప్లేస్ దొరికింది కూర్చోవడానికి. సో దాని తర్వాత వాహనాలన్నీ కొంచెం కంటిన్యూస్గా కొంచెం ముందుకైతే తీయగలిగాను. సో నెక్స్ట్ వాహనం అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యే ముందర మనకు తెలిసిందే కదా, ఏనుగులు, ఇంకా కోలాటాలు, డాన్స్లు వేసేవాళ్ళు, వేషాలు వేసేవాళ్ళు. ఏమన్నా పుణ్యం చేసుకోవాలి కదా వాళ్ళు. అంత పుణ్యం చేసుకుంటే కానీ దేవుడి ముందర అలా చేయడానికి వీలుండదు. ఇప్పుడు మనకి హనుమంత వాహనం కనిపిస్తుంది చూడండి. స్వామివారికి హారతిస్తున్నారు చూడండి. అదే టైంలో అందరూ హారతిస్తారు. మేము చూసిన నెక్స్ట్ వాహనం వచ్చి కల్పవృక్ష వాహనము. ఎంత రష్ వచ్చినా తిరుమలలో మాత్రము అన్ని ఫెసిలిటీస్ మనకి ఉంటుంది. నేను చిన్న పాపను తీసుకెళ్ళాను, బట్ భయపడుతూ ఉన్నా మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే కూర్చోవాలి, ఏమైనా ఫుడ్ దొరుకుతుందో లేదో అని. బట్ అన్నీ ప్రొవైడ్ చేశారు. మధ్యాహ్నం ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్, పాలు అన్నీ సర్వ్ చేశారు. ఇప్పుడు 6:30 అయిపోయింది. ఇంకో వాహనం చూసుకొని మేము ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. నైట్ అయితే లేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మేము లాస్ట్ చూడబోయే వాహనం వచ్చి సర్వభూపాల వాహనము.
అందరూ హారతిలిస్తున్నారు చూడండి. చీకటైనందువలన చాలా కలకలలాడారు స్వామి. దీపాలంకరణతో అందరూ హారతిలిస్తున్నారు. ఈ నైట్లో ఈ వాహనం తిరుగుతుంటే ఇంకెక్కడో లేదు, వైకుంఠం ఇక్కడే ఉందా అనిపించింది మాకు. సో ఇలా జరిగిందండి మా రథసప్తమి రోజున. నిజంగానే మన తిరుమలలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని కనుక మీరు నమ్మినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి అనుభవం జరిగే ఉంటుంది నాకు తెలిసి. తిరుమలకి ఇంతమంది రష్ వచ్చినా మెయింటైన్ చేస్తూ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్న టీటీడీ వారికి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.